అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్టేజ్ పైన కొద్దిగా బాగానే మాట్లాడతాను, కెమెరా ముందు కూడా నాకు పెద్ద ఇదేం ఉండదు. బట్ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇందాక ప్రభు గారు చెప్పారు, దాసరి గారు చెప్పారు, పూరి జగన్నాథ్ నా వారసుడు. సో ఇది ఒకరోజు పూరి గారు మామూలుగా వెన్ వీ వర్ సిట్టింగ్ హీ సెడ్ దట్, తెలుసా నీకు దాసరి గారు నా గురించి ఇంత పెద్ద మాట అన్నారు అని. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అవాళ నాకు మనసులో ఇంత మాట, ఇంత పెద్ద పొజిషన్ దాసరి గారు లాంటి లెజెండరీ పర్సన్ పూరి గారికి ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ పూరి గారికి ప్రొడక్షన్లో ఏం కావాలి, ఓకే, యాక్టర్స్ ఎవరు కావాలి, ఓకే, ఏదైనా ఓకే, కానీ ఇంత పెద్ద పొజిషన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము? ఓన్లీ సినిమాలు తీయడమేనా, ఓన్లీ హిట్లేనా? సో ఆ రోజు థాట్ వచ్చినప్పుడు, నిజంగా మన దగ్గర అయితే డబ్బులు లేవు. మేము ఇస్మార్ట్కి ముందు వివరైన వెరీ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ స్టేట్ ఇది. మేము, నేను పూరి గారు ఎవరితో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరు ఎప్పటితో చెప్పలేదు, ఎవరితో ఏ హెల్ప్ అడగలేదు. బట్ బిఫోర్ ఇస్మార్ట్ వీవర్ రియలీ రియలీ ఇన్ అ బ్యాడ్ స్టేజ్. ఇన్ఫ్యాక్ట్ టుడే 15 lakhs ఫర్ 30 people, ఇట్స్ 50,000 పర్ హెడ్. దట్ టైమ్ వీ డింట్ ఈవెన్ హ్యావ్ దిస్ 50,000. అండ్ బోత్ ఆఫ్ అస్ వీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ అండ్ అలాంగ్ విత్ అస్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ పీసీ ఫ్రమ్ ఆ ఫ్రెండ్స్ లైక్ అనిల్, జునేద్, ఉత్తేజ్, లైక్ దట్ ఐ కెన్ నేమ్, జానీ, శ్రీధర్, వీ హ్యావ్ విషు, వీ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ వీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎనీథింగ్ టు దెమ్, దే న్యూ వాట్ వీ వర్ గోయింగ్ త్రూ, బట్ దే ఆల్వేస్ స్టూడ్ స్ట్రాంగ్ ఫర్ అస్. Always. So, పూరి గారు నాకు అప్పుడు ఒక మాట చెప్పారు, ఒరే ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం, బట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ విచ్ విల్ బీ ఆల్వేస్ ఆర్స్ విల్ బీ అవర్ హెల్త్. హెల్త్ని మనం బాగా చూసుకుందాం. హెల్త్ చూసుకుంటూ నేను కథలు రాస్తాను, నువ్వు ఎక్కడ ఏ సినిమా సెటప్ చేయాలి మనం ప్లాన్ చేద్దాము, ఏమి అవ్వదు, అన్నీ పోతే అన్నీ వస్తాయి, మళ్ళీ పోతే మళ్ళీ వస్తాయి, మనం స్ట్రాంగ్గా ఉందాము, ఏం కాదు అని. సో చాలా టైం పడింది ఇస్మార్ట్ శంకర్ సెట్ అవ్వడానికి. వీ విల్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు రామ్, రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో హూ బిలీవ్డ్ ఇన్ పూరి గారు వితౌట్ ఎనీ డౌట్. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథ బాగుందా, కథ బాగా, ఏం లేదు, పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్ ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ టు అస్. That's how Ismart happened and that's how we are now giving it back. To whatever strength we have today, we will do, and it's a promise that on every year on Puri sir's birthday, by God's grace, if we have the strength, the financial strength, we would like to continue this on every 28th September. Puri garu అందరి కోసం ఒక మెసేజ్ పంపించారు. అది పంపించినప్పుడు నన్ను నేర్చుకోమన్నారు, నువ్వు చెప్పు నా సైడ్ నుంచి. కానీ అది వింటా ఉంటే ఆయన వాయిస్లోనే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్లే చేస్తాను. వన్ మినిట్ అది. లైఫ్లో ఒక్క నిమిషం
కెన్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు వస్తుంది. మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే, నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనం 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. ఇష్టమైన పని కోసం చావండి. సో దాట్ వాస్ ఫ్రమ్ పురి గారు టు ఆల్ ఆఫ్ యూ, టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఎస్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్. ఒక థాట్ని ఒక మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సో దీస్ పీపుల్ దే వర్క్ డే అండ్ నైట్ టు చూజ్ ద లిస్ట్ అండ్ టు మేక్ ష్యూర్ దిస్ హెల్పింగ్ హ్యాండ్ అండ్ దిస్ మనీ గోస్ ఇన్ టు ద రైట్ హ్యాండ్స్. సో ఎవ్రీ వన్ ఓవర్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. అవర్ హోల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీ ఆర్ ఓన్లీ ఫైనాన్షియలీ సపోర్టింగ్, బట్ బిహైండ్ దాట్ ఇట్స్ ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ వర్క్ సో మచ్. అండ్ ఉత్తేజ్, ఉత్తేజ్ని నేను ముద్దుగా బావా అని పిలుస్తాను, నన్ను తిరిగి బావా మళ్ళీ పిలుస్తాడు తను. సో ఉత్తేజ్ బావా, ఉత్తేజ్ బావా ఓన్లీ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ మీ టు పురి గారు మెనీ ఇయర్స్ బ్యాక్. So there is a lot of connection here in between. Baba, I can never thank you enough for what you did many years back. And Prabhu Garu, Anil, Vishu and all the media friends over here, thank you so much. And my complete Puri Connects team PC, I am maybe a little harsh on everyone because I have to get the work going, but I really love each and everyone in PC. really, they are the strength of Puri and Charmi. So thank you so much.